ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ముప్పైవ వచనము సహోదరి సహోదరులారా యహోవ నియమించిన ధర్మశాస్త్రము యదార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యహోవ శాస్త్రము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవ ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగించును యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె జుంటి తేనె ధారల కంటేనూ మధురమైనవి వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును అని ప్రియులార నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉండక వాటిని ఖండించుడి ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు యేసునందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని సహోదరి సహోదరులారా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము తన పొరుగుమానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచవలను ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి మనమేక భావము గలవారమై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియగు దేవుణ్ణి మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారమై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మనకు అనుగ్రహించునుగాక అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీ వాక్యములు మా పాదములకు దీపమును మా త్రోవకు వెలుగునై ఉన్నవి తండ్రి నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని నీ వాక్యపు వెలుగులో మమ్ములను నడిపించమని వేడుకుంటున్నాము దేవ మేము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుంటూ నీ చిత్తమేమిటో గ్రహించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకోండి ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్